హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిత్యాస్ కిచెన్. ఈరోజు మనము ఉల్లి పెసరట్టు మరియు అల్లం చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పెసరట్టు ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి, కరకరలాడుతూ చాలా బాగుంటుంది. ముందు రోజు నైట్ పెసర్లు తీసుకొని నానపెట్టుకోవాలి. ఒక కప్పు పెసర్లు తీసుకొని నానపెట్టుకున్నాను. చూడండి, మార్నింగ్ చక్కగా నానాయి కదా, కొద్దిగా మొలకలు కూడా వచ్చాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. దీనిలో 4-5 పచ్చిమిరపకాయలు, ఇవి కారం తక్కువ ఉన్నాయండి, మీ స్పైసీనెస్కు తగినట్లు తీసుకోండి. అలాగే ఒక ఉల్లిపాయ, కొద్దిగా అల్లం, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్సీ చేసి తీసుకుందాము. ఇప్పుడు దీనిలో నానపెట్టుకున్నటువంటి పెసర్లు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు దీనిని ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఇప్పుడు మిగిలిన పెసర్లను కూడా వేసుకొని 3 టేబుల్ స్పూన్ల బియ్యపిండి వేసుకొని మిక్సీ చేసుకోవాలి. బియ్యపిండి లేనట్లయితే 3 టేబుల్ స్పూన్ల బియ్యం నానపెట్టుకోండి పెసర్లతో పాటు. ఇది కూడా మిక్సీ చేసిన తర్వాత ముందుగా మిక్సీ చేసుకున్న పిండిలో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాము. అలాగే 1/2 టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి, మరీ జారుగా ఉండకూడదు. ఇప్పుడు అల్లం చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ తీసుకోవాలి. దీనిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 3 ఇంచుల వరకు అల్లం ఈ విధంగా చిన్నగా కట్ చేసి తీసుకోవాలి. అల్లం పచ్చివాసన పోయిన తర్వాత 5-6 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 4-5 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేగిన తర్వాత 1 మీడియం సైజ్ టమాటా తీసుకొని ఈ విధంగా ముక్కల్లా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1 మీడియం సైజ్ ఉల్లిపాయను కూడా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకుందాము. ఉల్లిపాయ టమాటా మగ్గిన తర్వాత దీనిలో కొద్దిగా చింతపండు తీసుకోవాలండి. చింతపండు ఎక్కువ వేయకూడదు. అలాగే 2 టేబుల్ స్పూన్ల బెల్లం వేసుకొని బెల్లం మొత్తం కరిగించుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత నేను 1 టీ గ్లాస్ వాటర్ వేశానండి, క్లిప్ మిస్ అయింది. కొద్దిగా వాటర్ వేసుకొని మరిగించండి. చూడండి, వాటర్ వేసిన తర్వాత ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి అన్ని చక్కగా ఉడికాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు అల్లం చట్నీలోకి తడకా ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ పైన తడకా తీసుకోవాలి. దీనిలో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 ఎండుమిర్చి, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా మిక్సీ చేసుకున్న అల్లం చట్నీలోకి తాలింపును వేసుకుందాము. అంతా ఒకసారి కలుపుకొని అల్లం చట్నీ పక్కన పెట్టేసుకుందాము. అల్లం చట్నీ ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ తీసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని టిష్యూ పేపర్తో మొత్తం స్ప్రెడ్ చేసుకుందాము. ఇప్పుడు 1 గరిటెడు పిండిని వేసుకొని ఈ విధంగా నెమ్మదిగా స్ప్రెడ్ చేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా తరిగిన కొద్దిగా పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీర ఆకు కూడా వేసుకోవాలి.
ఉల్లిపాయలు పచ్చిమిర్చి జీలకర్ర కొత్తిమీర తరుగు వేసుకోవడం వలన పెసరట్టు టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి పెసరట్టు చక్కగా కాలింది కదా. పెసరట్టు ఫస్ట్ వేసింది కొద్దిగా అంటుకుంటుందండి. ఈ విధంగా నెమ్మదిగా తీసుకోండి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చింది, చాలా బాగుంది. ఇదే విధంగా మిగిలిన పెసరట్లన్నీ ప్రిపేర్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఉల్లి పెసరట్టు మరియు అల్లం చట్నీ రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మన నిత్యాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.